హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పొట్లకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను ఇలా పొట్లకాయ తీసుకుని చాపర్లో కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న ఆనియన్, రెడ్ చిల్లీ, అలాగే కరివేపాకు కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. మనం ఇలా పొట్లకాయ కట్ చేసేసుకున్నాం కదా, ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ అనేది యాడ్ చేయండి. నేను కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, అలాగే టర్మరిక్ పౌడర్ కొంచెం యాడ్ చేశాను. ఈ మనం ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకుంటే మనకి పొట్లకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకుంటూ పిండుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రై చేసినప్పుడు పొట్లకాయ సాఫ్ట్గా ఉంటుంది, త్వరగా కుక్ అవుతుంది. అందుకని నేను ఇలా చేస్తున్నాను, మీరు కూడా ఇలాగ చేసి చూడండి. లేదంటే మనం ఇలా చేయకపోతే పొట్లకాయ మనకి ఇంకా పచ్చిగా ఉన్నట్టే అనిపిస్తుంది ఫ్రై అయినా. నేను చేసినట్టు ఇలా చేసి చూడండి మీరు కూడా. ఇలా పిండేసుకున్నాం కదా, వాటర్ అంతా చూసారుగా ఎలా వచ్చేసిందో. ఇలా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఒక పాన్ తీసుకుని ఇలా పెట్టేసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, ఫ్రైలో కొంచెం ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం ఆవాలు అనేది యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేశాను, అలాగే చన్నదాలు కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, రెడ్ చిల్లీ, కరివేపాకు కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకుని ఇలాగా ఒకసారి కలుపుకుని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాయి కదా ఆనియన్స్ అన్నీ, తర్వాత మనం పొట్లకాయ రెడీగా పెట్టుకున్నాం కదా కట్ చేసుకుని, అవి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలాగా కలుపుకుందాం. అలా కలుపుకుని మనం మూత పెట్టేసుకుందాం. ఇది మనకి కుక్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇలా ఒకసారి మనం తీసి చూద్దాము. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఇది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇంకా 5 మినిట్స్ కుక్ చేస్తే మనకు సరిపోతుంది. చూసారుగా మనకు పొట్లకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.